ఉల్ఫ్ గ్యాంగ్ అమాడస్ మొజార్ట్. ఇతను ఒక రోమన్ ఎంపైర్. ఇతను కీబోర్డ్ వయోలిన్ వాయించడంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇతను 1756లో జన్మించాడు. ఇతను చనిపోతున్నప్పుడు తన భార్యతో ఇలా అన్నాడు, ఐ నో ఐ మస్ట్ డై, ఎందుకంటే ఎవరో నాకు ఆక్వా తోఫానా ఇచ్చారు అని చెప్పి చనిపోయాడు. ఆక్వా తోఫానా, ఇది ఒక పాయిజన్ పేరు. ఈ పాయిజన్ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రపంచంలో మీరు ఇప్పటి వరకు వినని అతి క్రూరమైన అమ్మాయి గురించి తెలుసుకోవాలి. కేవలం 20 సంవత్సరాల్లోనే 600 మందికి పైగా మగాళ్ళ చావుకు ఈమె కారణమైంది. ఆమె పేరు జూలియా తోఫానా. ఇటలీలో 1620లో జన్మించింది. చిన్నతనం నుండి ఆడవాళ్ల బానిసత్వాన్ని, మగవాళ్ల ఆధిపత్యాన్ని, ఆడవాళ్లపై వారి పైశాచికత్వాన్ని చూస్తూ పెరిగింది. తన సొంత తండ్రి చేతిలోనే అబ్యూజివ్కు గురైంది జూలియా. తోఫానియా డి అమాండో జూలియా తల్లి తన హస్బెండ్ను మర్డర్ చేసింది. అందుకే తోఫానియాను ఉరితీశారు. కొంతమంది వాదన ప్రకారం జూలియా తల్లి ఒక పాయిజన్ను తయారు చేసి మగవాళ్లను చంపడానికి ఉపయోగించేదని, దాన్నే జూలియాకు నేర్పించిందని అంటారు. కొంతమంది మాత్రం జూలియానే స్వయంగా ఒక పాయిజన్ను తయారు చేసిందంటారు. దాని పేరే ఆక్వా తోఫానా. దీనికున్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి రుచి కానీ వాసన కానీ దీనికి ఉండదు. ఈ పాయిజన్ను తాగిన వాళ్ళు వెంటనే చావరు. 1 వారం రోజుల తర్వాత నెమ్మదిగా మరణిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పాయిజన్ను వాడతారో వారిపై ఎటువంటి అనుమానం కూడా రాదు. జూలియా తోఫానా ఈ పాయిజన్ను కనుగొనడానికి ఒక రీజన్ ఉంది. ఆడవాళ్ళు బలవంతంగా వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, భర్తల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తుండటం వంటివి చూసింది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆడవాళ్ళు జీవితాంతం వేచి చూడాల్సిందే, వారి భర్తలు చనిపోయేంత వరకు. అలా చిత్రహింసలకు గురవుతున్న వారికి స్వతంత్రం కల్పించడానికే ఆక్వా తోఫానా అనే పాయిజన్ను కనిపెట్టింది. దీన్ని ఆర్సినిక్, లెడ్, అట్రోపా బెల్లాడోనా అనే ప్లాంట్ నుంచి తయారు చేసింది. జూలియా బ్యూటీకి సంబంధించిన ఎన్నో ప్రోడక్ట్స్ను అమ్మేది. దానితో పాటు ఆక్వా తోఫానాను కూడా అమ్మేది. తన దగ్గరకు వచ్చే వాళ్లలో ఎక్కువ మంది ధనవంతులే ఉండేవాళ్ళు. ఎవరైనా జూలియాతో వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటే జూలియాకు నమ్మకం కలిగిన తర్వాత వారికి ఆక్వా తోఫానా ఇచ్చి దాన్ని ఎలా వాడాలో వివరించేది. ఆక్వా తోఫానా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దానిపైన మన్నా ఆఫ్ సెయింట్ నికోలస్ ఆఫ్ బరీ అని రాసి ఉండేది. నికోలస్ ఆఫ్ బరీ ఫోటో ఆ లిక్విడ్ ఉన్న సీసాపై ఉండేది. సెయింట్ నికోలస్, 4th సెంచురీ బిషప్ అతను, తుర్కీకి చెందినవాడు. ఇతను ఒక క్రిస్టియన్ సెయింట్. అతను చనిపోయిన తర్వాత అతని మార్బెల్ సమాధి నుంచి తీయటి వాసన బయటికి వచ్చేదని, ఎవరైనా ఆ సమాధిని తాకితే దాని నుంచి లిక్విడ్ వచ్చేదని, అది వారికున్న బాధల్ని తొలగించేదని సెయింట్ నికోలస్ గురించి ఒక కథ ఉంది. ఇటలీలో ఆయిల్ను మనా అని డిస్క్రైబ్ చేశారు. జూలియా ఇచ్చిన ఈ లిక్విడ్ వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు పోయి అందంగా తయారవుతారని ఈ లిక్విడ్ను ఒక బ్యూటీ ప్రోడక్ట్గా అమ్మేది. ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వారికి దీన్ని నీళ్లలో కానీ అన్నంలో కానీ కలిపి ఇచ్చేవారు. దీని మొదటి డోస్లో ఫిజికల్ వీక్నెస్ రావడం, అలసిపోవడం జరుగుతుంది. 2వ డోస్లో కడుపు నొప్పి రావడం, వాంతులు, విరేచనాలు అవ్వడం. 3వ, 4వ డోస్ వాడితే నెమ్మదిగా చనిపోతారు. అది బ్యూటీ ప్రోడక్ట్ పేరు మీదుగా ఉండేది కాబట్టి ఎవరికి దానిపైన అనుమానం రాదు. జూలియా కూతురు ఈ పాయిజన్ను కావలసిన వారింటికి చేరవేసేది. ఇలా కేవలం 1633 నుంచి 1651 వరకు 600 మందికి పైగా మగాళ్లను ఈ పాయిజన్తో చంపేసింది. ఈ పాయిజన్ కావాలంటే జూలియాకు దగ్గరగా ఉన్న వాళ్ళ నుండి సమాచారం వస్తే ఆ పాయిజన్ను తయారు చేసి ఇచ్చేది. చివరికి అలానే బయటి ప్రపంచానికి దొరికిపోయింది. తన దగ్గర ఈ పాయిజన్ను కొన్న ఒకరు భయంతో ఆ విషయాన్ని బయటకు చెప్పారు. దాంతో జూలియా విషయం పోలీసులకు తెలిసింది. కానీ జూలియా ధనవంతులైన ఆడవాళ్ల సాయం ఉండడంతో పారిపోయి ఒక చర్చిలో దాక్కుంది. కొన్ని రోజుల తర్వాత జూలియా రోమ్ నగరంలో ఉన్న నీటిని పాయిజనస్ చేసిందని ఆమెను బలవంతంగా చర్చి నుండి లాక్కెళ్లారు. తరువాత అందరి ముందు ఉరితీశారు. జూలియాతో పాటు ఆమె కూతురు, వారికి సహాయకులుగా ఉన్న మరో ముగ్గురిని కూడా చంపేశారు.
ఈ పాయిజన్ ఉపయోగించిన మరికొంత మందిని కూడా ఉరితీసి చంపేశారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.